హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను శ్రీరామ్ నవమికి చేసుకున్నటువంటి పందిర్లాగా నేను చేసుకున్నానండి. అది నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. నా దగ్గర ఇలాంటి స్టూల్ ఉందన్నమాట. లేదు అనుకుంటే మీరు దేవుడి పీటలు ఉంటాయి కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పర్ణశాలలా కూడా అనిపిస్తుందని ఇలాంటి స్టూల్ తీసుకున్నాను. ఈ స్టిక్స్ అనేది యాక్చువల్గా నేను మీకు ఆ స్టిక్స్, పింక్ కలర్ స్టిక్స్ ఉన్నాయి కదండి, అవి ఎక్కడికో కూడా చూపిస్తాను. ఈ స్టాండ్స్ ఉంటాయి కదా మనకి, ప్లాస్టిక్ స్టాండ్స్, దానికి సంబంధించినటువంటి స్టిక్స్ అన్నమాట అవి. ఆ ఫోర్ స్టిక్స్ని ఒకదానిపైన ఒకటి అటాచ్ చేసేసి నేను టూ స్టిక్స్లా చేసుకున్నానండి. అదే నేను ఇలా ఈ పేటకి అతికించుకున్నాను అనమాట, ఐ మీన్ పెట్టుకున్నాను. ఇది నేను ఫస్ట్ టేప్ చేయలేదు, జస్ట్ ఇలా ఫస్ట్ అరేంజ్ చేసుకున్నానమాట, అసలు నిలిచిద్దా లేదా అనేది. ఈ ఫ్రంట్ ఉన్న టూ స్టిక్స్ మాత్రం కోలాటం స్టిక్స్ అండి, అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అందుకని అవి కూడా సేమ్ సైజ్లాగా పెట్టుకున్నాను. ఈ కోలాటం స్టిక్స్ కూడా సన్నది కిందకి పైకి పెట్టుకోండి, లావుగుండేది కిందకి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఒక అట్టది పెట్టుకున్నానమాట, అంటే అది బాగుంటుందా లేదా అనేది, బట్ నాకు అది నచ్చలేదు. సో అందుకని మన దగ్గర పెద్ద పెద్ద ట్రేస్ ఉంటాయి కదండి ప్లాస్టిక్వి, అవి నేను ఇలా పెట్టుకున్నాను ఫోల్డ్ చేసుకొని. టీ కప్ సెట్స్కి వస్తాయి కదండి ఆ ట్రేస్ అన్నమాట. సో నేను క్లోజ్ చేస్తున్నట్టు ఇలా పెట్టుకున్నాను ట్రేని. సో దానిపైన ఫస్ట్ నేను ఏదన్నా క్లాత్ వేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నటువంటి క్లాత్స్ ఫస్ట్ ట్రేలు వేస్తున్నాను అనమాట, ఏది బాగుంటే అది పెట్టుకుందామని. సో ఇది నాకు అంత అందంగా అనిపించలేదు, బట్ ఫ్లవర్స్ మన దగ్గర రెడీ, అంటే ప్లాస్టిక్ గార్లాండ్స్ ఉంటాయి కదండి, అవి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను ఆ స్టూల్ మొత్తానికి కూడా. సో నెక్స్ట్ ఇది ఒక చున్నీ ట్రై చేశానన్నమాట, కానీ కొత్తవి ట్రై చేయండి, కొత్త చున్నీలు ఏదైనా ఉంటే ఫస్ట్ కొత్తవి వేసుకోవాలి. సో నేనైతే అలా ఫాలో అవుతున్నాను. సో ఇది కూడా నాకు అంతగా అనిపించలేదు. నెక్స్ట్ నా దగ్గర ఉన్నటువంటి దేవుడికి సపరేట్గా పెట్టుకుంటాను ఈ దుపట్టా మాత్రం ఎప్పుడు. సో ఈ ఆరెంజ్ నేను ట్రై చేశానన్నమాట, ఇది బాగుంటుంది అనిపించింది నాకు. సో ఇలా నేను లేస్ ఒక సైడ్ ఉన్నటువంటి అంచుది ఏదైతే ఉందో అది నేను ఫ్రంట్కి ఇలా వచ్చేటట్టు వేసుకున్నానమాట. సో ఇది చాలా వెయిట్లెస్ చున్నీ కూడా, మనం పెద్ద కొంచెం వెయిట్ వేసాము అంటే ఆ స్టిక్స్ కిందకి వెళ్ళిపోతాయి అనిపించింది, అంటే బరువుగా లేకుండా చూసుకోవాలి కాబట్టి. ఆల్రెడీ మనం ట్రే పెట్టాము కొంచెం బరువుగా ఉండేది, సో అందుకని మ్యాక్సిమం అది పెద్ద బరువు కాదు బట్ కొంచెం వెయిట్గా ఉంటుంది కాబట్టి దానిపైన వెయిట్ పడకుండా ఉండటం కోసమే నేను ఈ చున్నీ వేసానన్నమాట. లైట్ వెయిట్ చున్నీ, ట్రాన్స్పరెంట్, పైగా కొంచెం లైట్ పెట్టినప్పుడు దీని కొంచెం అందంగా ఉంటుందని ఇలా ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఎల్లో ఫ్లవర్స్, అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్తో ఉన్నటువంటి గార్లాండ్ ఇంకోటి ఉంది, సో దాన్ని కూడా ఇలా అరేంజ్ చేసుకున్నానండి. సో స్టిక్స్ మీరు పడకుండా ఉండటం కోసం మీరు ప్లాస్టర్తో కూడా చుట్టేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ ఉన్నటువంటి పింక్ కలర్కి వాటికి ప్లాస్టర్ వేసేసానండి, సో పడిపోకుండా ఉండటం కోసం. సో సెకండ్ గార్లాండ్ ఏమో దీని చుట్టూ పెట్టేశానన్నమాట. సో నెక్స్ట్ నేను, నా దగ్గర రాములవారి పట్టం సపరేట్గా లేదు కాబట్టి నా దగ్గర అన్ని దేవుళ్ళు కలిపి ఉన్నటువంటి ఒక పటం ఉంది, సో అది నేను లోపల పెట్టుకొని స్వామికి అన్ని పూలు డెకరేట్ చేస్తున్నానండి. ఎక్కువ ఫ్లవర్స్ అయితే పెట్టలేదు నేను, సో ఎందుకు అంటే అది చిన్న పటము, పైగా పెట్టుకోవటానికి కుదరదు కాబట్టి నేను ఇలా కొంచెం కొంచెం పెట్టుకున్నానమాట, అష్టోత్తరాలకు కూడా యూజ్ చేసుకోవచ్చని. సో నా దగ్గర ఉన్నటువంటి లైటింగ్ ఏదైతే ఉందో ఆ వైర్ నేను ఇలా మండపం చుట్టూ పెట్టేసుకున్నాను. సో నాకు తెలిసినంత, అంటే ఇంట్లో ఉన్న వస్తువులతో నేను ఇలా మండపం తయారు చేసుకున్నానండి ఒక పర్ణశాల లాగా. సో దీపారాధన కుందులు పెట్టడం కోసం ఈ పేపర్ వేస్తున్నాను కింద ఆయిల్ పడకుండా ఉండటం కోసం. సో ప్లేట్స్ పెట్టుకోండి లేదా తమలపాకులు పెట్టుకోవచ్చు. సో నేను ఇలా పేపర్ వేసుకొని పెట్టుకున్నానమాట. పెద్ద కుందులు అయితే నేను పెట్టుకోలేదండి, ఎందుకు అంటే ఆ పైది ప్లాస్టిక్ది కాబట్టి కొంచెం కరిగిపోతుంది లేకపోతే కాలిద్దని నేను చిన్న కుందులే పెట్టుకున్నాను. ఇలా నాకున్నటువంటి చిన్న చైర్ని నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మొత్తం అరేంజ్ చేసి నేను మీకు చూపిస్తాను. సో మెయిన్ లైట్ ఆపేసి ఇలా నేను ఓన్లీ కలర్స్ లైట్లో మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత అందంగా ఉందో. సో మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం స్వామికి మన మండపంలాగా చేసుకోవచ్చు ఇలా. సో ఇంతవరకే నేను వీడియో తీసానండి, పూజ చేసేదైతే వీడియో తీయలేదు నేను. ఎందుకు అంటే మళ్ళీ నేను ఫేస్ కనిపించకుండా నేను అష్టోత్తరాలు చేస్తూ అవి కొంచెం ఎందుకు ఇబ్బందిగా అంటే పూజ నేను ప్రశాంతంగా చేయలేనేమో అనిపించింది. సో అందుకని నేను పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో తీసి పెట్టానండి. స్వామివారికి పానకం, వడపప్పు, పులిహార అండ్ గారెలు చేసుకున్నాను. ఇలా నా పూజ అయిపోయిన తర్వాత ఇలా చిన్న వీడియో తీసానండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సో మచ్.